శ్రీశైలం నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ కు పోటెత్తింది. దీంతో నాగార్జున సాగర్ నుంచి నీటిని కాసేపట్లో దిగువకు విడుదల చేయనున్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ప్రకటించారు. ప్రజలెవరూ నదిలోకి వెళ్లొద్దని సూచించారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి 3,69,250 క్యూసెక్ల నీరు వస్తుంది. దీంతో పాటు ఏపీ తెలంగాణ విద్యుత్ కేంద్రాల నుంచి 58,461 క్యూసెక్లు సాగర్లోకి వస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా నిన్న రాత్రి 9 గంటలకు 883 అడుగులకు చేరింది. ఇక జూరాల సుంకేసుల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు స్పిల్వే నుంచి 2,42,628 క్యూసెక్లు, విద్యుత్ ఉత్పత్తి నుంచి 20,824 క్యూసెక్లు, సుంకేసుల జలాశయం నుంచి 137,039 క్యూసెక్ల నీరు శ్రీశైలానికి వస్తుంది. దీంతో శ్రీశైలం నుంచి 10 రోజులుగా అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం 10 గేట్ల ద్వారా కృష్ణా నదిలోని నీరు నాగార్జున సాగర్ దిశగా పరుగులు తీస్తోంది. అందుకే అధికారులు క్రస్ట్ గేట్ల ద్వారా 2,00,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదలనున్నారు.